మిత్రులందరికీ అనేకానేక ఛానల్కు స్వాగతం. మిత్రులారా, మీరింతవరకు అనేకానేక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి. మరిన్ని మంచి వీడియోలను మీతో పంచుకునే అవకాశాన్ని ఇవ్వండి. మిత్రులారా, ఈరోజు మనం రథయాత్ర అనబడే పూరి జగన్నాథుని రథమహోత్సవం గురించి చెప్పుకుందాం. పూర్వం శ్రీమన్నారాయణుడు బుద్ధావతారం ధరించి ఉప్పు సముద్రానికి ఉత్తరాన నీలాద్రి పర్వతాన్ని శ్రీనివాసంగా చేసుకున్నాడు. అందువల్ల దీనికి రెండో వైకుంఠమని పేరు వచ్చింది. అన్ని తీర్థాల్లోనూ క్షేత్రాల్లోనూ ముఖ్యమైనది ఈ క్షేత్రం. ఈ క్షేత్రమేమో వర్ణించడం చతుర్ముఖ బ్రహ్మకైనా సాధ్యం కాదు. పురుషులందరిలోనూ శ్రీహరి ఉత్తముడు కావటం వలన ఆయన వెలిసిన ఈ పుణ్యక్షేత్రానికి పురుషోత్తమ క్షేత్రమని పేరు వచ్చింది. ఇక్కడ శ్రీ లక్ష్మీదేవి చేయి వంట చేయబడి శ్రీహరి ఆరగింపుగా మిగిలిన శేషం ప్రసాదం అనబడుతోంది. జాతి మీద భేదాలు, మహిళా మడి విచక్షణలు లేకుండా అందరూ ఈ ప్రసాదాన్ని భుజిస్తారు. ఇది దూషమని ఎవరూ భావించరు. హిందూ దేశంలో ఈ ఆచారం ఈ ఒక్క క్షేత్రంలో తప్ప మరెక్కడా లేదు. ఇక్కడ దేవాలయం విశ్వకర్మచారి నిర్మించబడింది. ఇందు బలభద్ర సుభద్రా సమేతుడైన శ్రీ బుద్ధదేవుడు శ్రీ జగన్నాథుడిన పేరుతో వేయించేసి ఉన్నాడు. ఇక్కడ అనేక తీర్థరాజ్యాలు ఉన్నాయి. వీటిలో మార్కండేయ, ఇంద్రజుమ్నం, రోహిణీగుండం, సముద్రం, శ్వేతగుండం అనేవి ఐదు ముఖ్య తీర్థరాజాలు. ముందు వీటి ఎందు పవిత్ర స్నానం చేసి పైన చెప్పిన త్రిమూర్తులను పూజించుకోవాలి. తరువాత లక్ష్మీదేవిని, విమలాదేవిని దర్శించుకోవాలి. వటవృక్షాన్ని, మార్కండేయుని, మాధవుణ్ణి, యముడు, హనుమంతుణ్ణి, పాతాళేశ్వరుడు, వినాయకుణ్ణి దర్శించుకోవాలి. సముద్ర తీరాన తీర్థ శ్రాద్ధం చేయాలి. ఈ విధంగా పురుషోత్తమ క్షేత్రయాత్ర చేసిన వారు ఈ సంసారంలో మరుజన్మ ఎత్తక వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతారని శాస్త్రం. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఇక్కడికి వచ్చి శ్రీ జగన్నాథుని దర్శించుకుంటారు. ఈ క్షేత్రం నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఎందువలనంటే ఇక్కడ 12 మాసాల్లో 13 యాత్రలు జరుగుతాయి. అవి ఏమిటంటే, చైత్రమాసంలో వారుణి యాత్ర, వైశాఖంలో చందనయాత్ర, జ్యేష్ఠ మాసంలో అభిషేకం, ఆషాఢంలో రథయాత్ర, కార్తీకంలో దామోదర యాత్ర, మాఘమాసంలో మకరయాత్ర. ఇవి ప్రధానమైనవి. రథయాత్రలో రథంపైన ఉన్న బలభద్రస్వామిని దర్శిస్తే నిస్సంతులకు సంతాన భాగ్యం కలుగుతుంది. పుష్యమాసంలో అభిషేకం, మార్గశిర మాసంలో ఓడన షష్ఠి యాత్రలు ఉంటాయి. అన్నిటిలోనూ రథయాత్ర చాలా గొప్పది. ఫాల్గుణ మాసంలో డోలోత్సవం జరుగుతుంది. ఈ క్షేత్రంలో చేయబడిన దానం, ధర్మం మొదలైనవి పుణ్యవిధులు కోటి గుంతములైన ఫలితాలను ఇస్తాయి. ఈ దేవాలయపు పైన ఉన్న చక్రమహిమ నారద పురాణంలో వివరించబడింది. ఎంత చెప్పినా తరగదు ఈ పూరి జగన్నాథుని క్షేత్రమహిమ. మిత్రులారా, భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో పూరి ఒకటి. పూరి క్షేత్ర మహత్యం, పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు. అయితే మరే క్షేత్రంలోనూ కనబడిన ఎన్నో చిత్రమనిపించే ఆసక్తికరమైన విశేషాలు ఈ క్షేత్ర ధార్మిక అంశాలను లోతుగా గమనిస్తే కానీ మనకు తెలియవు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో పూరి ఒకటి. ఉత్తరాన బద్రీనాథ్, దక్షిణాన రామేశ్వరం, పశ్చిమాన ద్వారక, తూర్పున పూరి, ఈ నాలుగింటిని చతుర్ధామాలు అంటారు. పుణ్యధామాలుగా ఇవి ఎంతకెక్కాయి. జగద్గురు శంకరాచార్యుల వారు ఈ పూరిధామాన్ని ఏర్పరిచారని ప్రతీతి. పూరి క్షేత్రానికి ఎన్నో పేర్లున్నాయి. ఉచ్ఛిష్ట క్షేత్రం, ఉద్యానపీఠం, పురుషోత్తమ క్షేత్రం, జననిక క్షేత్రం, కుశస్థలి, శంఖక్షేత్రం, నీలాద్రి, శ్రీక్షేత్రం, మర్చివైకుంఠం మొదలుగా గల పేర్లు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ విష్ణుమూర్తిని జగద్గేనాథుడు జగన్నాథుడిగా శ్రీకృష్ణ రూపంలో కొలుస్తారు. ఇక్కడ వెలిసి ఉన్న జగన్నాథుని నీలమాధవునిగా కొలుస్తారు. గిరిజన మహారాజు విశ్వాసు నీలిమాధవుని ఆరాధించేవాడని, నీలిమాధవుని విగ్రహం నీలకాంతమణులతో చేయబడిందని చెప్పబడతారు. ఆ విగ్రహం కాలగర్భంలో కలిసిపోయిందని, తరువాత ఇంద్రజిమ్ముడనే రాజుకు స్వప్నంలో దారువు అంటే కొయ్యదుంగ ఒకటి కనిపిస్తుందని, అది శ్రీ మహావిష్ణువు తనకిచ్చిన సందేశంగా భావించి దారువుతో విగ్రహాలను తయారు చేయించాలనుకుంటాడు రాజు. పరమాత్మ ప్రేరణతో జగన్నాథస్వామికి తాను 12 సంవత్సరాలు సేకరించిన రాష్ట్ర ఆదాయాన్ని వెచ్చించి అద్భుతమైన మహాదేవాలయాన్ని నిర్మింపజేశాడు. ఇంద్రజిమ్ముడు తనకు స్వప్నంలో కనిపించిన దారు అంటే కొయ్య కుంగుతో దేవతా విగ్రహాలను తయారు చేయించాలని ఆ పనికి ఒక వృద్ధ శిల్పిని నియమిస్తాడు.
శిల్పి విగ్రహాలను తయారు చేయడానికి 30 రోజులు సమయం పడుతుందని, అన్ని రోజులు పని పూర్తి అయినంత వరకు ఎవరూ దేవాలయంలోకి ప్రవేశించరాదని, తను ఒంటరిగా విగ్రహ నిర్మాణంలో ఉంటానని పని ప్రారంభిస్తాడు. అతని షరతులకు రా సరే అంటాడు. శిల్పి పని ప్రారంభించాడు. దేవాలయ ద్వారాలు మూసేస్తారు. అయితే దేవాలయం నుంచి వింత ధ్వనులు పెద్ద పెట్టిన నగరాన్ని దద్దరిల్ల చేస్తూ వినిపించసాగాయి. రాజు దేవాలయంలో ఏదో విధ్వంసం జరుగుతుందని భయపడి షరత విషయం వదిలేశాడు. గడువు పూర్తి కాకుండానే ద్వారాలు బద్దలు కొట్టించి గర్భాలయంలో ప్రవేశించాడు. విగ్రహాలు అసంపూర్తిగా నడుము వరకు మాత్రమే చెక్కబడి ఉన్నాయి. అంతేకాదు, అవి అందవిహీనంగా వికారంగా ఉండటంతో రాజుకి చాలా కోపం వస్తుంది. శిల్పిని దండించబోతాడు. వెంటనే వృద్ధశిల్పి మాయమై జగన్నాథస్వామి దర్శనమిస్తాడు. అసంపూర్తిగా తయారైన విగ్రహాలని ప్రతిష్ఠించి పూజించవలసిందని ఆదేశిస్తాడు. రాజు స్వామివారి ఆదేశాలను పాటించాడు. కాలాంతరంలో సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వాన్ని ప్రబోధించే ఆరు దారు గ్రహమూర్తులను త్రిమితాచార్యులు, ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు వంటి వారందరందరూ ఆధ్యాత్మిక గురువులు దర్శించుకుని పూజించారు. పూరిక్షేత్రంలో వారు వారి పీఠాలను మఠాలను ఏర్పాటు చేసి జగన్నాథుని సేవించి తరించారు అందరూ. ప్రతి సంవత్సరం పూరిలో దేవతా విగ్రహాలను కొత్తవి దారుతో చెక్కిస్తారు. క్రితం సంవత్సరం పూజించబడిన విగ్రహాలను తీసివేసి వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ పవిత్ర కార్యానికి ఎంపిక చేయబడిన 4 వ్యక్తులకు కళ్ళకు గంతలు కట్టి లోపలకు ప్రవేశపెడతారు. వారు పాత విగ్రహాలు నాభి ప్రాంతంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్త మూర్తుల్లో నిక్షిప్తం చేసి నాభి ద్వారాన్ని మూసేస్తారు. తరువాత తొలగించిన దేవతా విగ్రహాలను ముక్తి మంటపం దగ్గర ఉన్న కావ్య వైకుంఠంలో భూస్థాపితం చేస్తారు. పూరిపట్టణంలో జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోకి అత్యంత ప్రత్యేకమైన, స్వామివారికి మాత్రమే జరిగే పరమాద్భుత విశేష సేవ. భగవంతుడు భక్తుల మధ్యకు వచ్చి అంగరంగ వైభవంగా జరుపుకునే పూరి జగన్నాథ స్వామికి మాత్రమే పరిమితమైన అపరూపమైన వేడుక ఈ రథయాత్ర అనేది. గర్భాలయంలో కొలువై ఉన్న జగన్నాథుడు సోదరి సోదరులైన సుముద్ర, బలభద్రులతో కలిసి ఏడాదికోసారి జరుపుకునే అద్భుతమైన వేడుక ఈ జగన్నాథయాత్ర. జగన్నాథయాత్ర ప్రతి ఏటా ఆషాఢ శుక్ల తదీనాడు జరుగుతుంది. అయితే ఈ వేడుకకు జరిగే ఏర్పాట్లు మాత్రం 6 నెలల ముందే, అంటే వైశాఖ శుక్ల తదీనాటి అక్షయ తృతీయ పర్వదిన నాడే మొదలవుతాయి. పూరిరాజు నివాసం ఎదుట ఆలయ ప్రధాన కార్యాలయానికి దగ్గరలో రథాల తయారీ కొనసాగుతుంది. వేసవి తీవ్రత మొదలు కావడంతో విగ్రహాలకు చందనాన్ని లేపనం చేస్తారు చల్లదనం కోసం. అక్షయ తృతీయ నాడు జరిగే ఈ చందనయాత్ర రథయాత్రకు నాందిగా చెప్పుకోవచ్చు. ఇక రథయాత్రలో జగన్నాథుడి రథాన్ని నందిఘోషం అంటారు, బలభద్రుని రథాన్ని తాళధ్వజం అంటారు, సుభద్రాదేవి వేధిష్ఠించే రథానికి దేవదళం అని పేరు. సాధారణంగా మన పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ మూలవిరాట్ మూర్తులన్నీ శిలానిర్మితాలుగా ఉంటాయి. పూరిక్షేత్రంలో మాత్రమే చిత్రం వినిపించే విధంగా రూపొందించబడిన దారు విగ్రహాలు ఉంటాయి. రథయాత్ర కూడా 3 మూర్తులకు కలుపుతోనే నిర్మిస్తారు. నిర్ణీత ప్రమాణాలతో, శాస్త్ర ప్రణాళికలతో ఈ రథాలు నిర్మింపజేస్తారు. జగన్నాథుని రథ నందిఘోష ఎత్తు 44 అడుగుల 2 అంగుళాలు, పొడవు 34 అడుగుల 6 అంగుళాలు, వెడల్పు 34 అడుగుల 6 అంగుళాలు. ఈ రథం 16 చక్రాలతో కూడి ఉంటుంది. ఈ రథ నిర్మాణానికి మొత్తం 832 కల్ప ముక్కలను ఉపయోగిస్తారు. ఈ రథాన్ని ఎరుపు, పసుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. ఈ రథానికి కావలి గరుత్మంతుడు, సారథి దారుకుడు, పతాకంపై కొలువు తీరే దైవం త్రైలోక్యమోహిని. రథానికి పుంచిన అశ్వాలు శంఖ, బలాహక, శ్వేత, హరిదాస్వాలకు ప్రతీకలుగా ఉంటాయి. రథం లగటానికి కట్టిన పగ్గం సర్పజాతికి చెందిన శంఖచూడినిగా భావిస్తారు. బలభద్రుని రథం తాళధ్వజం అంటారు. దీనికి 14 చక్రాలు ఉంటాయి. ఎత్తు 43 అడుగుల 3 అంగుళాలు, పొడవు వెడల్పులు 33 అడుగులు. దీని తయారీకి 763 కల్ప ముక్కలను వినియోగిస్తారు. ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల వస్త్రాలతో దీన్ని అలంకరిస్తారు. రథ కావలి దైవం వాసుదేవుడు, సారథి మాతలి, పతాక దైవం ఉన్నవి. తీవ్ర, ఘోర, దీర్ఘశర్మ, స్వర్ణనాభ ప్రతీకల అశ్వాలు. రథంలాగే పగ్గం వాసుకి అంటారు. ఇక సుభద్రాదేవి రథం. ఈ రథానికి 12 చక్రాలు ఉంటాయి. ఎత్తు 42 అడుగుల 3 అంగుళాలు, పొడవు వెడల్పులు 31 అడుగుల 6 అంగుళాలు. ఈ రథం పేరు దేవదళం.
ఈ దేవదల రథాన్ని 593 కలప మొక్కలను ఉపయోగించి తయారు చేస్తారు. రథాన్ని ఎరుపు నలుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. దేవదల రథం కావలి దైవం జయదుర్గ, అర్జునుడు సారథి, పతాక దైవం నాదాంబిక. ప్రతీకాత్మకంగా ఈ రథానికి కూర్చిన అశ్వాలు రోచిక, మోహిక, జిత, అపరజిత అనేవి. రథపగ్గం సర్పజాతికి చెందిన స్వర్ణచూడుడని ప్రతీక. శోభయాత్రకు ముందు అంతా సిద్ధమయ్యాక పూరి మహారాజు కొద్దిమంది పరివారంతో వెండి పలకిలో వచ్చి ముందుగా దైవ ప్రార్థన చేసి 3 రథాలను చీపురుతో శుభ్రం చేసి పూలు పన్నీరు చిలకరిస్తాడు. ఈ సేవను చేరాపహార అంటారు. తరువాత ముందు సుభద్ర రథం, తరువాత బలభద్ర రథం, ఆ వెనుక జగన్నాథుని రథంతో శోభాయాత్ర మొదలవుతుంది. ఈ యాత్ర సాగి గూడించాలోని తోటలోని అడపా మంటపంలో 6 రోజులు ఆనందంగా విశ్రమిస్తారు ముగ్గురు. తిరిగి 9వ రోజున తిరుగు ప్రయాణం వైభవభరితంగా జరుగుతుంది. ఇక పూరి జగన్నాథ స్వామి వారికి నిత్యం నివేదించే చెప్పన్న భోగాల వైభవం వర్ణనాతీతం. జగన్నాథుడికి చెప్పన్న అంటే 56 రకాల ప్రసాదాలను నిత్యం 6 సార్లు నివేదిస్తారు. ఈ ప్రసాదాలను భోగమంటపం అనే వంటశాలలో ఎప్పటికప్పుడు కొత్త మట్టి కుండలను ఉపయోగించి వండుతారు. భోగమంటపానికి చెరువులో గంగా యమున అనే 2 బావుల్లో నీటిని మాత్రమే ఈ ప్రసాదాల తయారీకి వినియోగిస్తారు. ప్రతిదినం లక్షలాది మందికి సరిపోయే పదార్థాలను కట్టెలపై మాత్రమే వండుతారు. జగన్నాథ స్వామి మహాప్రసాదాన్ని స్వీకరిస్తే మనోభీష్టాలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ వంటశాలపై పెత్తనం శ్రీ మహాలక్ష్మిదే. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పూరి జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలో 120 వరకు ఉపాలయాలు ఉన్నాయి. ఆలయ శిఖరంపై నుంచి అల్లంత దూరానికే కనిపించే సుదర్శన చక్రం జగన్నాథ స్వామికి ప్రతిరూపంగా భావిస్తారు భక్తులు. నీలికాంతులతో ప్రకాశించే జగన్నాథుని సుదర్శనం దర్శనం సర్వ పాపాలను హరింపజేస్తుందని భక్తులు నమ్ముతారు. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే శ్రీ జగన్నాథ స్వామి ఆలయం మీదుగా విమానాలు కానీ పక్షులు కానీ ఎగిరి వెళ్ళటం కనపడదు. ఆలయం నీడ ఏ సమయంలోనూ కనిపించని విధంగా ఆలయ నిర్మాణం జరిగింది. ఇది మరో గొప్ప విశేషం. ఇంకొక విశేషం ఏంటంటే సాధారణంగా మరే ఆలయంలోనూ మనకు కనపడినది లోకానికి అంతకే ఆదర్శప్రాయమైన సోదర ప్రేమ ఇక్కడ మనం చూడవచ్చు. అన్నగారిని చెల్లి సుభద్రిని తన పక్కనే నిలుపుకోవటం ఇంకో విశేషం. ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. ప్రతి ఏటా మార్గశీర్ష అమావాస్య నాడు 3 జన్మల తల్లిదండ్రులకు అంటే అదితి, కశ్యపులు, కౌశల్య, దశరథులు, దేవకీ, వసుదేవులు, నందేశ్వరులకు, గుడించా మహారాణి, ఇంద్రజిమ్న మహారాజుకు శాస్త్రవేత్తంగా శ్రాద్ధకర్మ చేస్తాడు జగన్నాథ స్వామి. ఇక్కడ పూరి అంటే క్షేత్రానికి దైవానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉన్న పుణ్యక్షేత్రం మన దేశంలో. ఆలయం లోపలికి ప్రవేశానికి అనుమతి లేని వారి కోసం ఆలయ సింహద్వారం పైన పతితపావనుడిగా దర్శనమిస్తాడు జగన్నాథ స్వామి. ఎటువంటి పాపాత్ములైనా సరే శరణ కోరితే మన్నించి ఉద్ధరిస్తాడు. అందరికీ దర్శనమివ్వాలని గర్భాలయాన్ని వదిలి వీధుల్లోకి వచ్చేస్తాడు. ఆయనకు రాజు, బంటు, ధనిక, పేద, పుణ్యాత్ముడు, పాపాత్ముడు, కులీనుడు, కులహీనుడు, నాగరికుడు, అనాగరికుడు అన్న భేదాలు లేవు. అందరూ సమానులే. అందుకే శరణం జగన్నాథం అన్న సామెత వచ్చి ఉంటుంది. భగవంతుడు భక్తుల మధ్యకు వచ్చి మహావైభవంగా జరుపుకునే అతిపెద్ద వేడుక, అరుదైన వేడుక పూరి జగన్నాథ రథయాత్ర అనేది. నేత్రపరంగా జరిగే ఈ అపూర్వ రథోత్సవాన్ని దేశ విదేశాల నుండి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి వీక్షించి ధన్యులవుతారు. మిత్రులారా, విన్నారు కదా పూరి జగన్నాథుని రథయాత్ర విశేషాలు. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.